నమస్కారం, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గ్యాస్ట్రిక్ సమస్యలను యోగా ద్వారా ఏ విధంగా నయం చేసుకోవచ్చు, ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ యోగా మాస్టర్ ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా మాస్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చి గ్యాస్ట్రిక్ సమస్యలను యోగా ద్వారా ఎలా నయం చేసుకోవచ్చు. ముందు అసలు గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎందుకు వస్తుంది, లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ప్రతి ఎవరిని కదిలించినా సరే ఫస్ట్ మా గ్యాస్ ఉంది, ఏది తిన్నా అరగట్లేదు, గ్యాస్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి పర్టికులర్గా ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. యోగా ద్వారా ఎలా నయం చేసుకోవచ్చు అనేది మనం ముందు ముందు తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ ఈ గ్యాస్ట్రిక్ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఈ ముఖ్యంగా ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ముఖ్యమైన లక్షణం ఏంటంటే అరగదు సరిగా, అన్నం అరిగినట్టు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోలేనటువంటి పరిస్థితి డైజెస్టివ్ సిస్టమ్కి ఉంటుంది, అంటే జీర్ణం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ అప్పుడు త్రేన్పులు రావడము, అపానవాయువు వెళుతూ ఉండడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, తర్వాత ఎక్కువసేపు ఆకలి సరిగా కాకుండా ఉండడము, సో ఇలాంటి లక్షణాలు మనకు ఉన్నట్టయితే ఇది గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి, అని కడుపులో మంట రావడము, కొంచెం ఎక్కువగా మసాలాలు, కొంచెం హెవీ ప్రోటీన్ తీసుకున్నప్పుడు, ఆయిల్ ఫుడ్ అవి తీసుకున్నప్పుడు ఇదంతా మండినట్టు సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం గుండెల్లో నుంచి గొంతు వరకు, సో ఇలాంటి లక్షణాలన్నీ ఉంటే మనం గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పేసి అని స్టార్ట్ అయిందని చెప్పేసి అని అనుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి ఉంటే పర్వాలేదు, కానీ తరచుగా ఉంటే మాత్రం దాన్ని మనం దాన్ని డిజార్డర్గా సమస్యగా మనం పరిగణించి సరైన వైద్యుడిని ఆశ్రయించి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే అది అనేక రకాలైనటువంటి వ్యాధులకి దారితీస్తుంది. ఓకే, మరి కారణాలు ఏంటండి ఇలా అరగకపోవడానికి, తేపులు రావడానికి? ఏదైనా గ్యాస్ అంటే మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసినా గ్యాస్ అనేది వస్తూ ఉంటుంది, గ్యాస్ ఫామ్ అయ్యి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఏ ఇతరితర కారణాలు ఉన్నాయి? యాక్చువల్గా ఈ అరుగుదల సమస్య అనేక రకాలైన కారణాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి మనం చెప్పుకుందాం. ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే టైంకి ఆహారం తీసుకోకపోవడం. ఓకే, టైంకి సరైన టైం టు టైం ఆహారం తీసుకుపోవడం, అంటే ఆకలి బాగా అయ్యేటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే కూల్ డ్రింక్ తినో, లేదంటే రెండు బిస్కెట్లు తినో, లేదంటే ఏదైనా కూల్ డ్రింక్స్ తాగో, టీ కాఫీలు పాల పదార్థాలు ఏమన్నా తినో, లేదంటే మైదాతో చేసినటువంటి బిస్కెట్లు తీసుకొని ఆకలిని చంపేస్తూ ఉంటారు. అప్పుడు లోపల ప్రొడ్యూస్ అయినటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అది పెరిగి లోపల ఒక అరుగుదలకు సంబంధించినటువంటి సమస్యగా అది పరిణతి చెందుతుంది. అప్పుడు ఇది ఒక మెయిన్ కారణం. తర్వాత ఇర్రెగ్యులర్ టైమింగ్స్ తినడం, అంటే ఎప్పుడంటే అప్పుడు సూర్యు పొద్దున్ననే తినేసేయడం, అంటే పొద్దు మొలుచుకు తలకనే తినేసేయడం, తర్వాత పగులంతా కూడా సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు జఠరాగ్ని ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఆహారాన్ని తీసుకోకపోవడం, తర్వాత రాత్రిపూట పొద్దు కుంగిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత అధికంగా మామూలుగా ఈ అరగనటువంటి ఆహార పదార్థాలు, పిజ్జాలు అయితేనేమి, బర్గర్లు అయితేనేమి, బిర్యానీ, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం, అది ఒక కల్చర్ అయిపోయింది ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోనే కాదు ఈ పట్టణాల్లోనేట్లో కూడా. ఇటువంటి ఆహారం ఇటువంటి టైమింగ్స్ లేకుండా సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత అస్సలు తీసుకోకూడదు ఆహారాన్ని, ఎందుకంటే జఠరాగ్ని సూర్యోదయం అయిన తర్వాత 1.5 గంట తర్వాత జఠరాగ్ని స్టార్ట్ అవుతుంది, సూర్యాస్తమయం అయిన తర్వాత 1.5 గంటకి ఆగిపోతుంది జఠరాగ్ని. ఆ సమయాలలో జఠరాగ్ని శరీరంలో లేనప్పుడు ఆహారం కనుక తీసుకుంటే అది పచనం అవ్వడానికి బదులుగా కుళ్ళిపోతుంది, కంపోస్ట్ అవుతుంది, దానివల్ల ఎక్కువగా గ్యాస్ ఫామ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మెయిన్గా ఈ మైదాతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవైనా సరే, పిజ్జాలు కావచ్చు, బర్గర్లు కావచ్చు,
ఇప్పుడు తీసుకునేటటువంటి ఆహారం అంటే సాచురేటెడ్ ఫ్రూట్స్ ఫుడ్ అంతా కూడా గ్యాస్ ట్రబుల్ని పెంచడానికి ఉపకరిస్తుంది. దాని తర్వాత ఈ యొక్క ఆహారం లో ఫైబర్ లేకపోవడం సక్రమంగా, ఫైబరు డైజెషన్కి చాలా అవసరం, సరైన ఫైబర్ తీసుకోకపోవడం, పాశ్చాత్య ఆహార విధానాలను పాటించడం, తర్వాత నిద్ర మెయిన్ ఇంపార్టెంట్, చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సరైన నిద్ర లేకపోవడం, పగటిపూట నిద్రపోవడం, రాత్రిపూట మేలుకోవడం, అప్పుడు అది కూడా డైజెస్టివ్ డిజార్డర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కూడా గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. తర్వాత శరీరంలో వాతం పెరగడం, అంటే అధికమైనటువంటి వ్యాయామం, రిగరస్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. రిగరస్ ఎక్సర్సైజెస్, ఓకే. సో ఎందుకంటే శరీరంలో వాతం పెరుగుతుంది. వాతం పెరిగిందంటే వాయువు ఎక్కువగా ఖాళీగా ఉండే ప్రదేశం శరీరంలో పొట్ట కాబట్టి, సో పొట్టలో గ్యాస్ ఫామ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో వీటితో పాటు అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే శరీర తత్వంలోనే వాతతత్వ శరీరం ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ రావడం ఆస్కారం ఉంటుంది. పిత్త అధికమైనటువంటి, పిత్తము అధికంగా ఉన్నటువంటి శరీరానికి వాళ్ళకు సరైన ఆహారాన్ని వాళ్ళు అందించకపోతే అప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ రావడము, అల్సర్స్కు దారితీయడము, రకరకాలైనటువంటి సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. మెయిన్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటి వలన ఈ కారణాలతో గ్యాస్ ట్రబుల్ అనేది, అంటే డైజెస్టివ్ డిజార్డర్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, మరి యోగ మాస్టర్ గారు, ఇప్పుడు ఏ శరీర తత్వం ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అధికంగా వస్తుంది, అంటే వాత శరీర తత్వమా, పిత్త, కఫానా, ఎలా? ఇది వాత శరీరం ఉన్నటువంటి వాళ్ళకి అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుందమ్మా గ్యాస్ ట్రబుల్. ఎందుకంటే అయితే మన శరీరం అనేది వాతతత్వానికి సంబంధించింది అని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు త్రిదోషాలని మనం ఐడెంటిఫై చేయాలంటే, అంటే ర్యాండమ్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఏ తత్వము ప్రకోపించింది అని తెలుసుకోవడానికి మాత్రం సరైన అనుభవజ్ఞుడైనటువంటి డయాగ్నస్ సిస్టమ్, మన నాడీ పరీక్ష చేసేటటువంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్, నిష్ణాతులైన వ్యక్తిని కలవాలి. ఎందుకంటే వాళ్ళు నాడీ ద్వారా మన శరీర తత్వం ఏంటి, శరీర తత్వంలో వచ్చేటటువంటి హెచ్చు తగ్గులు ఏమిటి, ఎలా ఉన్నాయి అన్నది వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి మనకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. మనం ర్యాండమ్గా చూడాలని చూస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు లీన్ బాడీ అని, మీడియం అని, హెవీ బోన్, అంటే బోన్ స్ట్రక్చర్లో మూడు రకాలు ఉంటాయి కదా, అంటే లీన్ బాడీ అంటారు, అది స్కెలిటన్ లీన్గా ఉంటుంది, సన్నటి. మనం ఇక్కడ చూసినామంటే వాళ్ళకు మణికట్టు చాలా సన్నగా ఉంటుంది, శరీరం కూడా సన్నగా ఉంటుంది వాతతత్వ శరీరం ఉన్న వాళ్ళకి. మీడియంగా పిత్తతత్వ అధికంగా శరీరం ఉన్న వాళ్ళకి కొంచెం మీడియంగా ఉంటారు, మరీ లావు ఉండరు, మరీ సన్నగా ఉండరు. వాళ్ళ శరీరంలో పిత్తం అధికంగా ఉన్న వాళ్ళకి మనం చూసినామంటే మొటాలు, పింపుల్స్ మనం చూడొచ్చు పిత్త శరీరం వాళ్ళకి. అంటే సింపుల్గా చెప్తున్నాను నేను, ఓకే, జస్ట్ ఒక వచ్చే ఒక ఇలా తెలుసుకోవచ్చు. ఓకే, కఫ శరీరం వాళ్ళు లావుగా ఉంటారు, బొద్దుగా ఉంటారు. ఓకే, బొద్దుగా ఉంటారు. సో హెయిర్ బాగా దట్టమైనటువంటి హెయిర్ ఉంటుంది. పిత్తంలో కూడా దట్టమైన హెయిర్ ఉంటుంది, కానీ కఫాల్లో ఎక్కువ అధికంగా దట్టమైన హెయిర్ ఉండొచ్చు. ఈ కొంచెం లావుడ్ శరీరం ఉంటుంది. కఫం అంటే నీరు మరియు భూమి, నీరు భూమి కలిస్తే కఫతత్వం. సో నీరు భూమి శరీరంలో అధికమైనప్పుడు శరీరం లావు, థిన్గా తయారవుతుంది, లావుగా ఉంటారు. తర్వాత పిత్తం వచ్చేసి అగ్ని నీరు. ఓకే, సో అగ్ని నీరు పిత్తం, అది శరీరంలో వేడిని, అది జఠరాగ్ని కావచ్చు, అగ్నితత్వం అనేది శరీరంలో అధికంగా ఉంటుంది. దానివలన స్కిన్ డిసీజెస్ రకరకాలైనటువంటి ఇవి మనం చూస్తాం, పిత్త శరీరం అవ్వటం, ఎక్కువగా మొటాలు రావడము ఇలాంటివి. తర్వాత వాత వచ్చేసి వాయువు, ఆకాశం, ఇది ఈ రెండు ఇవి ఏం చేస్తుందంటే శరీరం సన్నగా ఉంటుంది. సో ఇలా మనం శరీరాన్ని జస్ట్ ఊరికే ర్యాండమ్గా తెలుసుకోవచ్చు. నేచర్ ఆఫ్ ద బాడీ, వాత అయినప్పుడు సన్నగా ఉంటారు, పిత్త ఉన్నప్పుడు మీడియంగా ఉంటారు,
తర్వాత కఫ అన్నప్పుడు లావుగా బొద్దుగా ఉంటారు. సో వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాటిల్లో తత్వాలు, తత్వము ప్రకోపించి ఉంటుంది. ఇప్పుడు వాత కఫతత్వ శరీరం ఉన్న వాళ్ళకు కూడా వాత ప్రకోపం జరగచ్చు, పిత్త శరీరంలో కూడా వాత ప్రకోపం జరగచ్చు, పిత్తలో కూడా కఫ ప్రభావం అనేది కూడా అధికంగా ఉండొచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైనటువంటి వైద్యుడు మాత్రమే మనకు కరెక్ట్ ఏది ప్రకోపించింది, ఏ తత్వం ప్రకోపించిందని చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఈ త్రిదోషాలకు సంబంధించి మనం ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు మనం చేసుకో లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా వాడి చెప్పండి పర్లేదు. ఇంకా ఈ నాడి పరీక్ష అనేది, నాడి పరీక్ష అనేది ర్యాండమ్గా చూసినామంటే కొంచెం అనుభవం వచ్చిందంటే మనం ఇక్కడే కనుక్కోవచ్చు. నాడి పట్టుకొని ఈ ఇలా పట్టుకున్నప్పుడు చూపుడు వేలు, ఇక్కడ ఆర్టరీ ఉంటుంది ఇక్కడ ఒకటి, ఇప్పుడు రేడియస్ అల్నార్ బోన్కు మధ్యలో ఒక మణికట్టుకి ఒక హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్లో ఇట్లా పట్టుకున్నామంటే మనకు చూపుడు వేలుకు అధికంగా మనకు ఈ యొక్క నాడి కొడుతూ ఉన్నప్పుడు వాతం అధికంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. తర్వాత మధ్య వేలుకు కనుక అధికంగా బీట్ వస్తూ ఉంటే అది పిత్తం అధికంగా ఉంది ఈ ఈ టైంలో అని అనుకోవచ్చు. తర్వాత ఒకవేళ ఉంగరపు వేలికి అధికంగా బీట్ కొడుతున్నప్పుడు మనము కఫం అధికంగా ఉందని మనం గుర్తించవచ్చు. ఈ నాడీ పరీక్ష ద్వారా కూడా మనం వాతపిత్త కఫాలను, ఈ క్షణంలో వాతపిత్త కఫాలు ఎలా ఉన్నాయి అన్నది మనం ర్యాండమ్గా ఒక ఓవరాల్ వ్యూగా మనం తెలుసుకోవచ్చు. ఇది నాడీ పరీక్ష చేసే విధానం. ఇంకా చాలా లోతుంది, ఒక ఎవరికి వాళ్ళు జడ్జ్ చేసుకోవాలి, చూసుకోవాలంటే ఇప్పుడు ఏ తత్వం ఉంది, వర్షాకాలంలో కొంచెం కఫతత్వం అధికంగా ఉంటుంది, వేసవిలో కొంచెం పిత్తతత్వం అధికంగా ఉంటుంది, అలా రోజులో కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క తత్వం అధికంగా ఉంటుంది. దాన్ని మనం చూసుకొని మనం తెలుసుకున్నామంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి, దానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం. మరి ఈ మూడు తత్వాల్లో గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాతం వాళ్ళకైనా? మనం చెప్పుకున్నట్టు గ్యాస్ సమస్య ముగ్గురికి వస్తుంది, కానీ వాత ప్రకోపం చెందడం వల్ల వచ్చేటటువంటిది ఇది. ఒకప్పుడు ఒక్కొక్కసారి పిత్త ప్రకోపం అయినప్పుడు కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే కడుపులో మంట రావడం, అల్సర్స్ రావడం ఇట్లా కూడా ఉంటుంది పిత్తం ప్రకోపం చెందినప్పుడు. ఇప్పుడు వాత శరీరం ఉన్న వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ రావడం చాలా సులభం, ఈజీగా వస్తుంది. అదే కఫ శరీరం ఉన్న వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ రావడం కొంచెం లేట్ అవుతుంది, వచ్చిందంటే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం అవుతుంది. అంటే పిత్త శరీరం ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, కానీ అది ఎందుకు వస్తుందంటే వాయు ప్రకోపం చేత వస్తుంది. ఆ వాయు ప్రకోపాన్ని కనుక మనం బ్యాలెన్స్ చేసుకుంటే త్రూ ద మెడిసిన్ కావచ్చు, యోగ ప్రక్రియలు కావచ్చు, ఏదైనా ఒక ఆహార నియమాలు కావచ్చు, వేటి ద్వారా అయినా కూడా మనం మూడు రకాలుగా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఏ శరీర తత్వం ఉన్న వాళ్ళకు అయినా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది గ్యాస్ ట్రబుల్ అన్నది. దాన్ని వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ తత్వాన్ని బ్యాలెన్స్ నేచర్ని బ్యాలెన్స్ చేస్తే బాడీ నేచర్ని శరీర ప్రకృతి అంట, ఆ ప్రకృతిని సమం చేస్తే బ్యాలెన్స్ చేస్తే తగ్గిపోతుంది. ఓకే, మరి మాస్టర్ గారు, చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి 18 అవర్స్ అంటే 18 గంటలు డైట్ చార్ట్ అని చెప్పి అలాంటివి ఫాలో అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళ డైట్ అనేది అంటే తినే ఆహారం కానీ, పద్ధతులు కానీ, లేకపోతే సమయాలు కానీ మారిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కనుక ఇటువంటి గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఉండాలంటే ఎటువంటి నియమాలతో కూడినట్లు ఫాలో అవ్వాలి? చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. ఈ మధ్య కాలంలో వచ్చింది ఒకటి, దాని పేరు ఏదో డైట్ ఏదో డైట్, దాని పేరు నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. ఇంటర్మీడియట్ డైట్ అంట, నాకు గుర్తొచ్చింది. ఇంటర్మీడియట్ డైట్ రకరకాలైన డైట్ అంటే ఇవన్నీ ఏంటంటే మన శాస్త్రాల్లో మన గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని వెస్ట్రన్ పీపుల్, పాశ్చాత్యులు
వాళ్ళు అనుసరిస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి మనం ఫాలో అవుతున్నాం. వాస్తవానికి మన వాళ్ళు మొదటి నుంచి ఏం చెప్తున్నారు, ఆహార నియమాలు మనకు ఏంటంటే హీత భోజనం. యోగ మాస్టర్ గారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్తున్నారు. అది అనే కాకుండా మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ విధానాలను పాటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ టైంలో తినాలి, ఏ టైంలో గ్యాప్ ఇవ్వాలి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సో అటువంటివి డిస్టర్బ్ అయినప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి నియమాలతో కూడిన ఆహారపు అలవాట్లను చేసుకుంటే మంచిది, ఎస్పెషల్లీ వెయిట్ తగ్గడానికి. నిజంగా ఈ మాట ఇది చాలా మంచి, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అమ్మా ఇది. అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒక కొత్త విధానం వచ్చింది. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క విధానాన్ని పెడుతున్నారు. ఒక ఈయన కాదరవల్లి గారు వచ్చి మీరు ఇలా చేయండి వెయిట్ తగ్గుతుంది, జొన్నలు తినండి, కొర్రలు తినండి, సామలు తినండి, మీరు వెయిట్ తగ్గుతారంటారు. ఇంకొక కొంతమంది ఇంకొక మాస్టర్ వచ్చి, అంటే పేర్లు మనం చెప్పడానికి కాదు, అంటే ఒక్కొక్కరి విధానాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ అనుభవాన్ని చెబుతున్నారు ఇక్కడ. వాస్తవానికి ఏంటంటే మన శాస్త్రాలు, ఆయుర్వేదం శాస్త్రాలు కానీ, మన వైద్య విధానం కానీ, భారతీయ సనాతన వైద్య విధానం కానీ ఏం చెప్తుందంటే ఆహారాన్ని హితభోజనం, మితభోజనం, ఋతభోజనం ఈ మూడింటిని మనము పాటించమని చెప్తుంది. హితమైన ఆహారం, హితమైన ఆహారాన్ని తీసుకొని వీళ్ళందరూ వాళ్ళకు హితమైనటువంటి ఆహారాన్ని ప్రజలందరికీ చెప్తున్నారు. అది వాస్తవానికి అది వర్కౌట్ అవ్వదు అందరికీ. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు దానివల్ల ఈ రకరకాలైనటువంటి గ్యాస్ ట్రబుల్ కానీ రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక్కడ హితమైన భోజనం అంటే ఏంటి, మన శరీర తత్వానికి ఏదైతే హితాన్ని ఇస్తుందో మేలుకు చేస్తుందో ఆ ఆహారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వాత తత్వ శరీరం ఉన్నటువంటి వ్యక్తి, పిత్తతత్వ శరీరం ఉన్నటువంటి ఇద్దరు కలిపి ఒక ఆహారం సరిపడదు. వాత పిత్త శరీరం ఉన్న వాళ్ళకి, కఫ శరీరం ఉన్న వాళ్ళకి ఒకే ఆహారం సరిపడదు. కాబట్టి ఇక్కడ మనకు సరిపడే ఆహారం అంటే అప్రోప్రియేట్ ఫుడ్, మనకి ఏదైతే ప్రాపర్గా కరెక్ట్గా హితంగా ఉంటుందో ఆహారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వాత శరీరం ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, డ్రై ఫ్రూట్స్ కానీ ఈ ఎండిన గింజలు వీటిని ఏవి తిన్నా కూడా వాతం పెరిగిపోతుంది. ఓకే, అదే కఫ శరీరం ఉన్నవాళ్ళు డ్రై ఫ్రూట్స్ తింటే సన్నబడతారు. ఇక్కడ వాళ్ళ శరీర తత్వం ఏమిటో తెలుసుకోవాలి. ఎవరినో చూసో లేకపోతే వాళ్ళు తగ్గారు కాబట్టి మనం ఆ డైట్ ఫాలో అవుదాం అనుకోవడం పొరపాటు. దాని వలన గ్యాస్ ట్రబుల్ ఒకటే కాదు, అనేక రకాలైన సమస్యలు వస్తాయి. అందుకని హితభోజనం అన్నారు. హితభోజనం మన శరీర తత్వానికి, మనకు ఏదైతే పడుతుందో. కొంతమందికి కొన్ని తింటే అలర్జీస్ వస్తుంటాయి, అది వాళ్ళ శరీరతత్వానికి పనికిరాదు నేను అర్థం. సో హితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాత మితంగా తీసుకోవాలి ఆహారం. ఆహారం మితంగా తీసుకోవాలి. మితం అంటే ఎంత క్వాంటిటీ, మనం బాగా ఆకలైనప్పుడు తినాలి, కొంచెం ఆకలి మిగిలి ఉండగానే ఆపేసేయాలి. ఆకలిగా ఉందని ఎంత అంటే అంత, ఆకలి లేకపోయినా కూడా టైం అయింది కాబట్టి తినాలని తినకూడదు. కరెక్ట్గా టైం అయింది, ఇప్పుడు రోజు 12 గంటలకు తింటున్నాము, పొద్దున్నే కొంచెం అధికంగా తిన్నాము అనుకోండి, 12 గంటలకే తినాలని ఆ రోజు ఏమి రూల్ లేదు. ఆ రోజు కొంచెం ఆకలి 1 గంటకు 2 గంటలకు ఆకలి అయినప్పుడు తినాలి, బాగా ఆకలిగా ఉన్నప్పుడు తినాలి. కొంచెం ఆకలి మిగిలి ఉండగానే ఆపేసేయాలి, అంటే కడుపు ఆకలిగా ఉందని కడుపు నిండా తినేసేయకూడదు. ఇది మితమైనటువంటి ఆహారం, మితాహారం. ఇంకొకటి, ఈ మితాహారంలో మనము చాలా, ఇప్పుడు మన శరీరానికి అధికమైనటువంటి కొవ్వునిచ్చేటివి కానీ ఎక్కువగా మనకు, ఇప్పుడు కొవ్వు ఎవరికి అవసరమవుతుందంటే వాత శరీరం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ అవసరమవుతుంది, అదే కఫ శరీరం ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ ఫ్యాట్ అవసరమవుతుంది. అదే హితమైన ఆహారం అంటే ఇలాంటిది అన్నమాట. ఇట్లా మనం మన శరీర తత్వాన్ని చూసుకొని
ఫ్యాట్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, విటమిన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. విటమిన్స్ కూడా ఒక్కొక్క శరీర తత్వానికి అధికంగా అవసరమవుతాయి, కొన్ని శరీర తత్వాలకి తక్కువ అవసరమవుతాయి. అట్లా విటమిన్స్, మినరల్స్, ఈ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ అనేది మనం ఆధునిక ఆంగ్ల భాషలో చెప్పుకోవాలంటే ఈ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ని మనం చూసుకోవాలి. ఈ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అన్నది మన వాళ్ళు మన కూరగాయల్లోనూ, మన పిండి వంటల్లోనూ, మన ఆహార పదార్థాల్లోనూ, మొత్తం మనం భారతీయ సాంప్రదాయ ఆహార పద్ధతులను పాటించే వాళ్ళు అన్ని బ్యాలెన్స్లో ఉంటాయి ఈ న్యూట్రిషనల్ బ్యాలెన్స్. దీన్ని పాటించకుండా ఆ మురిగిపోయిన రొట్టెని తీసుకొచ్చి, పిండిని తీసుకొచ్చి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి అందులో కొన్ని ఏదో దినుసులు చల్లి అదే పిజ్జా అని మనం తింటే మాత్రం న్యూట్రిషనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి. అది మనకు హితమైన ఆహారం కాదు, ఎవరికి హితమైన ఆహారం కాదు అది. అది ఎటువంటి పరిస్థితుల్లో తింటారు వాళ్ళు బర్గర్లు కానీ పిజ్జాలు కానీ అంటే, వాళ్ళకి అది చలి ప్రదేశం, అక్కడ వాళ్లకు దొరకదు ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ దొరకవు. కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టుకొని, రెఫ్రిజిరేటర్లో పెట్టుకొని దాన్ని దొరకనప్పుడు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మన వాళ్ళు అక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యి ఎప్పుడో నెలల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆ యొక్క ఆహారాన్ని మనం తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ వస్తాయి. ఓకే, మరింతగా తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు బాబురావు అండి, అడిగొక్క. బాబురావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. నాకు మలబద్ధకం ఉంటుందండి, 2 సంవత్సరాలు అయింది. 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. ఓకే, ఈ రోజు కూడా 5-6 రోజులు బాగుపోయినా కానీ రాదండి, అసలు కెపాసిటీ తక్కువ అండి. బాబురావు గారు, మీరు అది చాలా అలాగే కొనసాగితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అనేక రకాలైన రోగాలకు దారితీస్తుంది. మీరు ఏం చేస్తారంటే త్రిఫల చూర్ణం, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఈ 3 రకాలు కలిపిన త్రిఫలాలు అంటారు వీట, బయట ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. త్రిఫల చూర్ణం రెగ్యులర్గా వాడండి. తర్వాత ముఖ్యంగా దీంతో పాటు దీనికి గనక మీకు పనిచేసి మీకు సమస్య తీరిపోతే ఓకే, ఒకవేళ సమస్య తీరలేదంటే ఒక మంచి బాగా అనుభవజ్ఞుడైనటువంటి ఆయుర్వేద డాక్టర్ని కలిస్తే మీకు సమస్య క్లియర్ అవుతుంది. తర్వాత మీరు కావాలంటే నాకు నా నంబర్ తీసుకుని కాల్ చేయండి, మీకు కొన్ని ఆసనాలు ఆ మలబద్ధకానికి సంబంధించినటువంటి ఆసనాలను చెప్తాను. త్రిఫలచూర్ణం వాడుకుంటూ ఈ కొన్ని ఆసనాలు, పవర్ముక్తాసనం, ఇలాంటి కొన్ని ఆసనాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పేటి కాదు, అవి చెప్పినానంటే మీకు సమస్య క్లియర్ అయిపోతుంది. ఎటువల్ల అండి? ఏమండి? ఎటువల్ల మోకాలు బోకాలు కూడా ఒక వారం రోజులు అసలు పట్టకపోయినట్టు. ఏమండి, మలబద్ధకం అన్నది అనేక వ్యాధుల్ని పుట్టించడానికి అది ఒక బేస్. అన్ని అక్కడ రాజండి, కొద్ది కొద్ది తింటుందండి ఆయాసం. కొంచెం ఫైబర్ తీసుకోండి, నాకు కాల్ చేయండి, చెప్తాను నేను. నా నంబర్ రాసుకొని పెట్టుకోండి, తర్వాత నాకు కాల్ చేయండి, ప్రోగ్రామ్ అయిపోతానే మీకు చెప్తాను. సుబ్రహ్మణ్యం గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి టైం కూడా ఇక్కడ షోలో తక్కువ ఉంది కాబట్టి ప్రతిదీ డీటెయిల్గా చెప్పడం కుదరదు కాబట్టి అలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి విరుద్ధమైన ఆహారం ఏంటి అంటే ఏం చెప్తారు? అదేనమ్మా, ఇప్పుడు మనం ఏమనుకున్నాము, హితమైన ఆహారం మితంగా తీసుకోవాలి, తర్వాత ఋతువులను అనుసరించి ఆహారాన్ని తీసుకోవాలి. ఋతువులను అనుసరించి అంటే ఇప్పుడు మనం మన సాంప్రదాయాలు, మన పండుగలు అని ఉన్నాయి. మన ప్రతి పండుగ, ప్రతి మన సాంప్రదాయం మన ఋతువుల్లో మనకు వచ్చేటటువంటి కాయగూరలు కానీ పండ్లు కానీ ఇవన్నీ కూడా మనకు బై డీఫాల్ట్గా నేచరే మనకు ఇచ్చింది. కానీ అవి అలాగ వాటిని పాటించకుండా ఎక్కడో దొరికే ఆవకాడో,
ఎక్కడో దొరికే చెర్రీ, ఓకే, ఇలాంటి ఎక్కడో అమెరికన్ యాపిల్. అంటే మనకు ఒక స్టేటస్, ఇప్పుడు పిజ్జాను అమెరికన్ యాపిల్ని అవకాడో తింటే అది ఒక స్టేటస్. మన పెరట్లో ఉండే జామ పండు కంటే తక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి అవకాడోలో, దాని అవకాడోల కంటే ఎక్కువ న్యూట్రియంట్స్ మన జామకాయలో ఉంటాయి. మన అరటిపండులో ఆపిల్ కంటే ఎక్కువ న్యూట్రియంట్స్ మనకు అరటిపండులో ఉంటాయి. కానీ మన 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 మైండ్ సెట్ ఎలా తయారైపోయిందంటే, భారతీయుల మైండ్ సెట్ మన యొక్క విధానాలన్నీ తక్కువని, పాశ్చాత్య విధానాలన్నీ గొప్పవి అని ఒక సెట్ అయిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైనాయి సమస్యలు. క్లియర్ గా తెలుసుకుందామండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో 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 నమస్తే. నమస్తే అండి. మీ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి చెప్తున్నారు కదండి. అవునండి చెప్పండి మీ ప్రాబ్లం. సమస్య ఏంటమ్మ? అంటే బాబు, మా బాబుకి గ్యాస్ ప్రాబ్లం ఉందండి. ఎంత వయసు అమ్మా? వయసు 30 వచ్చింది. ఓకే, ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా సమస్య? అంటే 1 ఇయర్ నుంచి ఉంటుందండి. బయట ఫుడ్ కొంచెం నూనె పదార్థాలు అలా వాడతాడండి. సో మీరు 1 ఇయర్ బట్టి ఉందండి, 1 ఇయర్ నుంచి. దానికి ప్రస్తుతం ఒక త్రిఫల చూర్ణాన్ని వాడండి అమ్మా, కొద్ది రోజులు, ఒక 1 వీక్, ఒక అది ఒక 1 వీక్ నుంచి ఒక 10 డేస్ వాడండి. అది కనుక సెట్ అయిందంటే సరే, లేదంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేద్దాము. అయితే ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఆయన్ను బయట ఈ పిజ్జాలు బర్గర్లు అలా లేదులేండి. అంటే ఫ్రైడ్ రైస్ అయ్యి ఉంటాయి కదా, అవును, అవి ఎక్కువ తినడం వల్ల గ్యాస్. వాటిని కొంచెం తగ్గించి టైంకి ఆహారాన్ని తీసుకొని పొద్దుపోయిన తర్వాత రాత్రి 7 గంటలకు తర్వాత ఆహారాన్ని తీసుకోవద్దు. వీడు జాబ్ చేస్తాడండి, నైట్ డ్యూటీ. అవునమ్మా, ఎలాగైనా పర్వాలేదు. నైట్ డ్యూటీ చేసినప్పుడు కొంచెం రాత్రి నిద్ర తక్కువ ఉంటుంది. ఆవిడ ఏం చేయాలంటే, ఆయన పొద్దున్నే ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చటి నీళ్ళని ఒక గుక్క గుక్క తాగమని చెప్పండి. ఒక ఒక గ్లాసుకు పైగా రోజు ప్రతిరోజు గోరువెచ్చటి నీళ్ళు లేచిన వెంటనే బాగా పుక్కిలించి మింగేసేయండి ముఖం, పండ్లు తోముకోకుండా. ఈ ఎప్పుడైనా నీళ్లు దప్పికైతే చుక్క చుక్క తాగమని చెప్పండి. గుటక గుటక కొంచెం కొంచెం సిప్ సిప్ తాగాలి. ఎత్తుకొని బాటిల్ ఎత్తుకొని గుట్ట 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 మింగకూడదు. సో అది అట్లా ఏం జరుగుతుందంటే, మన సెలైవాలో మన లాలాజలంలో ఉన్నటువంటి ఆల్కలైన్ అనే పదార్థం మన లోపల గ్యాస్ని బ్యాలెన్స్ చేస్తుంది, యాసిడ్ని బ్యాలెన్స్ చేస్తుంది ఆల్కలైన్ పోయి. సో అప్పుడు న్యూట్రల్ అవుతుంది. సో మీరు ఆయన్ని పాటించాల్సినటువంటిది ఏంటంటే, తిన్న తర్వాత కొంచెం బెల్లం ముక్క కానీ కొంచెం తేనె కానీ తినమండి. అప్పుడు బెల్లము తేనె ఇవి యాసిడ్ని తగ్గిస్తాయి. తర్వాత సిప్ నీళ్ళు తాగేటప్పుడు గుట్టుక గుట్టుక కొంచెం కొంచెం తాగమని చెప్పండి. ఈ రెండు పాటించి పొద్దున్నే లేచినప్పుడు వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు తాగమని చెప్పండి. ఈ 3 పాటించి త్రిఫల చూర్ణాన్ని రాత్రి పొద్దున్నే 1 టీ స్పూన్ లెక్క గోరువెచ్చటి నీళ్ళలో తాగమని చెప్పండి. ఈ 4 పద్ధతులను పాటిస్తే ఆయనకు మ్యాక్సిమం తగ్గుతుంది. ఒకవేళ తగ్గకపోతే నాకు ఒకసారి కాల్ చేయండి, నేను దానికి రెమెడీ చెప్తాను. ఓకే సుబ్రహ్మణ్యం గారు, ఈ ఆహార నియమాల్లో మీరు రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, మితాహారము హితాహారం గురించి. ఇంకొక ఆహారం ఏదో చెప్పారు, అది ఋతువులను అనుసరించి ఆహారాన్ని తీసుకోవడం. ఇప్పుడు ఒక్కొక్క ఋతువులో, ఇప్పుడు 6 ఋతువులు ఉన్నాయి మనకి సంవత్సరంలో. ఒక్కొక్క ఋతువులో ఆ యొక్క తత్వం మారుతూ ఉంటుంది శరీరంలో. ఉదాహరణకి వర్షాకాలం ఉందనుకోండి, శీతలకాలం ఉందనుకోండి, ఈ 2 కాలాల్లో కఫతత్వం పెరుగుతుంది. సో కఫాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇప్పుడు వేసవిలో, గ్రీష్మ ఋతువు వేసవిలో పిత్తం పెరుగుతుంది. సో అప్పుడు పిత్తాన్ని తగ్గించేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. సో ఇలా ఋతువుల్ని అనుసరించి మనం మన సాంప్రదాయాలలోనే ఒక్కొక్క ఋతువు మారేటప్పుడు ఒక్కొక్క పండుగ వస్తూ ఉంటుంది. ఆ పండుగలో ఆ రోజు చేసేటటువంటి ఆహార పదార్థాలు ఏమేమైతే ఉన్నాయో ఆ పదార్థాలని ఆ ఋతువు అయిపోయేంత వరకు తీసుకోవాలి.
ఓకే. సో అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరం త్రిదోషాలు బ్యాలెన్స్లో ఉంటాయి. సో మనకు మన సాంప్రదాయంలోనే ఈ యొక్క మన ఋతువులను అనుసరించి తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలని మనకు ఋషులు మహర్షులు మన సైంటిస్టులు అందించారు మనకు. మన సోషల్ వీటిల్లోనే పెట్టేశారు, అవి ఇంక్లూడ్ చేసేశారు. సో వాటిని కనుక మనం ఋతువుల్ని ఋతబుక్కు అంటారు, ఋతువులను అనుసరించి కనుక ఆహారాన్ని తీసుకుంటే హితమైన ఆహారం తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి, ఋతువులను అనుసరించి తీసుకోవాలి. హితబుక్కు, మితబుక్కు, ఋతబుక్కు, ఈ మూడుని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యవంతంగా ఉంటారు, గ్యాస్ ట్రబుల్ ఎటువంటి సమస్యలు రావు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందంటే, సుబ్రహ్మణ్యం గారు, మామూలుగా గ్యాస్ట్రిక్ సమస్య రాగానే గ్యాస్ పట్టేసిందని వాళ్ళకి ఊపిరి ఆడినట్టు కూర్చోలేరు నుంచోలేరు అవస్థ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో అక్కడ అంటే గ్యాస్ట్రిక్ నుంచి రిలీఫ్ పొందాలి అంటే ఎటువంటి ఆసనాలు వేయాలి, లేకపోతే ఏం ఇంటేక్ తీసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలంటే శొంఠి పొడి, ఓకే, శొంఠి పొడి లేదా అల్లం, అల్లం రసం. ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలంటే ఈ రెండింటిని ఉపయోగించినామంటే ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చేస్తుంది. శొంఠి పొడి తాగినామంటే అప్పటికప్పుడు గ్యాస్ తగ్గిపోతుంది, రేపులు వచ్చేస్తాయి. జీలకర్ర ఉంది, జీలకర్ర, శొంఠి మనకు ఇంట్లో దొరికేటివి, అల్లము, తర్వాత వాము, ఇవన్నీ కూడా గ్యాస్ని తగ్గించేసి, ఇంకా ఉప్పు, సోడా కూడా, సోడా పొడి, మన వంట సోడా అంటారు, వంట సోడా కూడా అప్పటికప్పుడు ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ రిలీఫ్ కాకుండా అయిన తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా ఆ తత్వాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం మెయిన్గా ఏం చేయాలంటే శరీరానికి తగిన వ్యాయామాన్ని ఇవ్వాలి. ఆ వ్యాయామం ఏమి ఉండాలి అంటే ఆసనాలు అయి ఉండాలి. ఓకే, ఆసనాలు తెలుసుకుందామండి. అయితే ఇప్పుడు మీరు సొంటి పొడి చెప్పారు, అల్లం చెప్పారు, జీలకర్ర చెప్పారు, వాము చెప్పారు, ఇవి పొడి, వీటి పొడిని వాటర్లో మిక్స్ చేసుకుని తాగాల, లేకపోతే పొడి రూపంలో తీసుకున్నా పనిచేస్తుందా? గోరువెచ్చటి నీళ్ళల్లోని కలుపుకొని తాగొచ్చు, లేదు పొడి నోట్లో వేసుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలించి కూడా మింగచ్చు. ఓకే, ఇంత క్వాంటిటీ అనేది అయితే లేదు. క్వాంటిటీ అనేది ఆ యొక్క ఏజ్ని బట్టి, చిన్నపిల్లలు అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ, కొంచెం ఏజ్ ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ. అంటే ఒక ఒక టీ స్పూన్ నుంచి ఒకటిన్నర టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల వరకు కూడా మనం తీసుకోవచ్చు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం. ఓకే, దాన్ని 2 డోసులుగా ఒక టీ స్పూన్ తీసుకొని ఒక ఒక ఫ్యూ అవర్స్, 1 అవరా 2 అవర్సా ఇంకా 3 అవర్సా తగ్గకపోతే మళ్ళీ కూడా తీసుకోవచ్చు. అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంతకాలం పాటు వీటిని వాడుకోవచ్చు. అల్లము, తేనె డైలీ రొటీన్గా కూడా తీసుకోవచ్చు, డైలీ రొటీన్గా కూడా తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవాలంటే అల్లము, తేనె, ఓకే, నిమ్మరసం, మూడింటిని సమభాగాలుగా కలిపి ఒక 20 రోజుల పాటు లేదంటే ఒక మండలం పాటు తీసుకున్నామంటే మొత్తం శరీరంలో ఉన్నటువంటి కఫం బ్యాలెన్స్ అవుతుంది, వాతం బ్యాలెన్స్ అవుతుంది, గ్యాస్, పిత్తం కూడా బ్యాలెన్స్ అవుతుంది. అల్లము, తేనె, నిమ్మరసం. సో మందుల కంటే కూడా ముందు మనం ఆహారాన్ని, మన శరీరానికి తగ్గట్టు ఆహారాన్ని ఆకలైనప్పుడు తీసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ యోగిక్ డైట్ పాటిస్తూ ఆసనాలు ఇంపార్టెంట్. ఆసనాలలో ముఖ్యంగా గ్యాస్ సమస్య ఉన్నవాళ్ళు సూర్య నమస్కారాలు, ఒక ట్విస్టింగ్తో కూడిన సూర్య నమస్కారాలు ఉన్నాయి, తర్వాత చంద్ర నమస్కారాలు, ఆ తర్వాత ఆసనాలలో ముఖ్యంగా జాను శీర్షాసనం, పాశ్చిమోత్తానాసనం, తర్వాత పవనముక్తాసనం, వక్రాసనం, ఇలాంటి పొట్టకు సంబంధించిన ధనురాసనం, భుజంగాసనం, పొట్టకు సంబంధించిన ఆసనాలు చేస్తూ అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి వమనము చేయాలి. వమన దవతి అంటే వమనం అంటే నీళ్లు గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం సైంధవ లవణం వేసి తాగి వమనం చేయడం, కక్కడం. సో అలా 15 రోజులకు ఒకసారి
ఒక రెండు నెలల్లో 3 నెలల్లో చేసినామంటే లోపల అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్, గ్యాస్ సంబంధించినటువంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి, వామన దవతాయి. అప్పుడప్పుడు విరోచనాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి, ఏదో 6 నెలలకు ఒకసారి అట్లా విరోచనాన్ని తీసుకుంటూ ఉండాలి. తర్వాత రెక్టమ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి, అది బస్తీ అంటారు. సో తర్వాత వామన దవతి, శంఖ ప్రక్షాళన, ఓకే, తర్వాత బస్తి, ఈ 3 క్రియలు హఠయోగంలో ఒక మంచి గురువు దగ్గర, అనుభోజ్ఞుడైనటువంటి గురువు దగ్గర ఈ 3 క్రియలను చేసుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ ఆసనాలను గనక సాధన చేస్తే, ఆసనాలను ప్రాణాయామాన్ని సాధన చేసి కొంచెం స్ట్రెస్ ఫ్రీ జీవితాన్ని గనక గడపగలిగితే గ్యాస్ ట్రబులే కాదు ఏ జబ్బు కూడా మన దరి చేరకుండా జీవితాంతం ఉన్నంత వరకు చివరి శ్వాస వరకు ఆరోగ్య సమస్య రాకుండా జీవించవచ్చు. వీటికి తోడు నిద్ర అనేది చక్కగా నిద్రపోవాలి, అండ్ ఏవి పడితే అవి తినకూడదు. ముఖ్యంగా అది మన శరీరానికి పడుతుందా లేదా అని తెలుసుకుని మాత్రమే చేయాలి. అదేవిధంగా డైట్ అంటూ లేకపోతే ఒళ్ళు తగ్గాలని లేకపోతే 0 సైజ్ కావాలని ఎలా పడితే అలా ఏది పడితే అది తినకూడదు, తినడం కూడా ఆపకూడదు. ఏది తిన్నా కూడా ప్రాపర్ టైంలో తినాలి, మితంగా తినాలి, హితంగా తినాలి, ఋతువులను అనుసరించి తినాలి అని చెప్పి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. అండ్ మా కాలేజ్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం.